రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే అందించడమే కాకుండా అధ్యక్ష మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి ఒకటి చెప్పున మొత్తంగా 200 రిగ్గులు కూడా కొనుగోలు చేయబోతాను అధ్యక్ష ఉచితంగా అడిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బోర్లు కూడా వేయించబోతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో And he is making statement. మనిషి ఆ సైజు లో ఉన్నాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు ఎవరు అడ్డుకోవడం లేదు ఈ పక్కనే సభా అధ్యక్షుడుగా నేను మాట్లాడుతా ఉంటే అదే పనిగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా నేను 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు మారరు ఎప్పుడు మారే అధ్యక్ష ఎదిగే కొద్ది ఒదగాలి వయసులోనే కాదు పొజిషన్ వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్ది మనిషి ఒదగడం కూడా నేర్చుకోవాలి అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కనీసం అది చేత కాదు అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చెరువులు పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నాం అధ్యక్ష ఎక్కడా కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయిన పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రతి ప్రాజెక్టు మీద నిజంగా ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ప్రతి ప్రాజెక్టు మీద ఇంజనీర్స్తో కమిటీ వేశాం వాళ్ళు వెళ్ళి ప్రాజెక్టును చూస్తూ ఉన్నారు ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన సొమ్మును చూస్తూ ఉన్నారు గవర్నమెంట్కి ఆదా ఏ మేరకు వస్తుంది అని చెప్పి లెక్కలు వేస్తూ ఉన్నారు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్కి ఆదా జరుగుతుందో అవన్నీ కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ పిలుస్తాం అధ్యక్ష కనీసం అది చేత కాదు అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చెరువులు పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నాం అధ్యక్ష ఎక్కడా కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయిన పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రతి ప్రాజెక్టు మీద నిజంగా ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ప్రతి ప్రాజెక్టు మీద ఇంజనీర్స్తో కమిటీ వేశాం వాళ్ళు వెళ్ళి ప్రాజెక్టును చూస్తూ ఉన్నారు ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన సొమ్మును చూస్తూ ఉన్నారు గవర్నమెంట్కి ఆదా ఏ మేరకు వస్తుంది అని చెప్పి లెక్కలు వేస్తూ ఉన్నారు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్కి ఆదా జరుగుతుందో అవన్నీ కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ పిలుస్తాం అధ్యక్ష